గుడ్ న్యూస్, మా డాడీ నా కోసం బైక్ కొన్నాడరా. మీ డాడీ నీ కోసం బైక్ కొన్నాడరా? మా డాడీ నా కోసం కార్ కొన్నాడు. మరి మీ డాడీ ఏం కొన్నాడరా? రే వీడికి బండి ఉందిరా. ఏం బండిరా? అదేరా వాళ్ళ నాన్న రిక్షారా. నానా నానా నాకు 2 లక్షలు కావాలి నాన్న, బైక్ కొనుక్కోవాలి. 2 లక్షలా? ఈ రిక్షా తొక్కేవాడి దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నాకా వయసు అయిపోయింది, రేపు నువ్వే నన్ను చూసుకోవాలి. నా దగ్గర అంత డబ్బు ఎక్కడది నానా? మా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళ నాన్నలతో ఎంత హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఉన్నావు, నాకు పెట్టందే కాక రేపు నిన్ను కూడా నేనే చూడాలా. అలాంటి బతుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీలాంటి కొడుకు పెట్టాను చూడు, నా దరిద్రం చే. సారీ సార్, మీ ఫాదర్ ఇక లేరు. సార్ మీ నాన్నగారు మీ పేరు మీద 5 లక్షల పాలసీ తీసుకున్నారు, కలెక్ట్ చేసుకోండి. ఏదో లెటర్ లో ఉందే. నాన్న నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందరి తండ్రిలాగా నిన్ను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. ఇప్పుడు నీకు నచ్చిన బండి కొనుక్కో. నేను బ్రతుకున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణమేమి ఎక్కువ కాదు నాన్న. అరే నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా, ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మ ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఏమో పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంత వెనకబడ్డాడు. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడ్డాడు. అది ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించు నాన్న. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను, కథ చెబితే మై మరిచని ఎదిపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అరే రాజు, రారా క్రికెట్ ఆడదాం.
తప్పు చేశాను నాన్న, మళ్ళీ రానన్న. తెలుసుకుని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువను తెలుసుకుని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి.